మనం మట్టిగా మట్టితో చేసిన గణపతినే పూజించాలి. మన పర్యావరణం కూడా కాపాడుకోవచ్చు. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని మనమే కాలుష్యం చేస్తున్నాము. ఇక ఆపేద్దాం, మట్టితో చేసిన గణపతినే పూజిద్దాం, ఎకో ఫ్రెండ్లీ గణపతినే పూజిద్దాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన గణపతిని మనం నీటిలో కలపకూడదు. పండుగ అంటే శుభం కోసం జరుగుతుంది, కానీ మనం కాలుష్యంతో చేస్తున్నాము. ఇక ఆపేద్దాం, మట్టి గణపతినే పూజిద్దాం. ఈ సంవత్సరం నేను ఎకో ఫ్రెండ్లీ వినాయక స్వయంగా చేశాను. ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడితే వాటర్ పొల్యూషన్ అవుతుంది. ఒకవేళ మనం మట్టి బొమ్మలు యూజ్ చేస్తే వాటర్ పొల్యూషన్ అవ్వదు. రంగు బొమ్మల్ని వాడద్దు, వాటర్ పొల్యూషన్ అవుతుంది. నేను మట్టితో చేసిన బొమ్మల్నే పూజిస్తాను. నేను మట్టితో చేసిన బొమ్మలు మాత్రమే నిమజ్జనం చేస్తాను. మృణ్మయ మూర్తుల శిక్షణా తరగతులు. ఇందులో ప్రతి సంవత్సరం మేము మట్టి వినాయకులను, కాగితంతో చేసిన వినాయకులను తయారు చేసి పిల్లలకు ఎకో ఫ్రెండ్లీ గణేష అని చెప్పడం, కాలుష్యాన్ని దరిదాపుల్లోకి రానియకుండా చేయడానికి మేము మా వంతు మేము సహకారం చేస్తున్నాం. మేము క్లే మోడలింగ్తో వినాయకులను తయారు చేసి చుట్టుపక్కల ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం. ఇంకా పిల్లలకి ఏంటంటే స్వయంగా తమకి తాము వినాయకుడి బొమ్మలు చేసుకొని వాటిని నిమజ్జనం చేసేటట్టు, పూజలో పెట్టుకునేటట్టు చేయించడానికి ప్రోత్సహిస్తాం.